ముందుగా కంపాడు గ్రామ వైసీపీ కార్యకర్తలకు అభిమానులకు జన్మనడి గారి అభిమానులకు హర్షవర్ధనడి గారి అభిమానులకు విక్రమన నేను రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. ముందుగా ఈ గ్రామంలోకి వచ్చినాక మీ ప్రేమతో మీ ఆప్యాయతతో మీ అనురాగానితో అన్ని రకాలుగా మద్దతు ఇచ్చిన మీకు మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈ గ్రామానికి రావడానికి కారణం పల్లెనిద్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జగన్మోహన్రెడ్డి గారి పథకాలను వివరించడానికి మన ప్రియతమ నాయకులు కోటి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం గురించి చెప్పడానికి ఈరోజు గ్రామానికి రావడం జరిగింది. నిజంగా ఈ సమయంలో పొద్దున్నుంచి పనిలో పోయి సేన్లో అన్ని రకాలుగా కష్టం చేసి సాయంత్రం వచ్చి అలా నడుము వాల్చాలనే ఉండే ప్రతి పరిస్థితుల్లో వచ్చి మీ మద్దతు తెలియజేసినందుకు, వచ్చి మీ ప్రేమను చూపిస్తున్నందుకు, మీ ప్రేమకు మీ ఆప్యాయతకు విక్రమన నేను మళ్ళీ ఒకసారి శిరస్సు వంచి పేరు పేరు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు మనమంతా ఆలోచించాల్సింది, మీ గ్రామానికి నేను కొత్త కాదు. 2011-2012లోనే ఇదే గ్రామానికి అనేక సార్లు వచ్చినాం. ఇదే గ్రామంలో యువతకు అన్ని రకాలుగా ప్రోత్సాహంగా ఉండే కార్యక్రమాలు చేసినాం. మళ్ళీ కూడా ఇక్కడికి రావడం, ఇంతకుముందు కూడా అక్కడ ముందర ఒక సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పటికి రావడం, ఇక్కడ నిల్చోవడం, ఈ నిల్చోని వేదిక ద్వారా జగన్మోహన్రెడ్డి గారి పథకాల గురించి, చేస్తున్న మంచి గురించి, ప్రభుత్వం ఇస్తున్న విధానాల గురించి, జగన్మోహన్రెడ్డి గారు ప్రభుత్వం అనేక సంస్కరణలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న విధానాల గురించి, ప్రతిపక్షం చేస్తున్న దాడులను అన్నిటినీ కూడా తిప్పికొట్టడానికి, ప్రజలకు వివరించడానికి, ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి ఈరోజు ఈ పల్లెనిద్ర ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఆ కార్యక్రమాన్ని వివరిస్తూనే ప్రతి గ్రామంలో మీతో కాసేపు గడపాలని, మీ కష్ట సుఖాల్లో కాసేపు పాల్పంచుకోవాలని, మీ నష్టంలో కష్టంలో అనేక విధానాల్లో కూడా కాసేపు మీతో ముచ్చటించాలని చెప్పి, మీతోనే భోజనం చేసి మీ మధ్యనే ఈరోజు నిద్ర చేయడానికి, మీ బిడ్డ ఈరోజు మీ గ్రామానికి వచ్చినందుకు మీరు చూపించిన ప్రేమకు నేను నిజంగా శిరస్సు వంచి మళ్ళొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తున్నా. ఈరోజు గమనిస్తాం, నేను ప్రభుత్వాలు చేసిన విధానాన్ని, ఈరోజు జగన్మోహన్ గారు చేసిన విధానాన్ని మనం ఖచ్చితంగా గ్రామాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. అన్ని రకాలుగా పథకాలు పెట్టి జగన్మోహన్ గారు ఈరోజు కరోనా కష్ట సమయంలో కూడా 2 సంవత్సరాలు అతలాకుతలమైనప్పుడు కూడా ఏ పథకం ఆపకుండా అమ్మఒడైతేనేమి, ఆశరైతేనేమి, చేయుతనైతేనేమి, వసతి దీవెనైతేనేమి, విద్యా దీవెనైతేనేమి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేస్తూ, ప్రజలకు చేరువ చేస్తూ, వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి ఇస్తున్న పరిస్థితులు మనం చూస్తాం. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ, ఇంతకు ముందు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసులు, విఆర్ఓల సొత్తు తిరిగే పరిస్థితుల్లో నుంచి ఈరోజు సచివాలయం దగ్గరికి నీకు 50 ఇళ్లకు ఒక వాలంటీర్లు ఏర్పాటు చేసుకుని ఎక్కడికి పోకుండా, ఎవరికి ఒక రూపాయి లంచం ఇవ్వకుండా ఆ సర్టిఫికెట్లు మన ఇంటికి తీసుకొని వచ్చిన పరిస్థితులు చూస్తున్నాం. నిజమా కాల నిజమైతే ఖచ్చితంగా గట్టిగా పట్టుకుంటూ మిమ్మల్ని తెలియజేయండి. జగన్మోహన్రెడ్డికి ప్రభుత్వం చేస్తున్న మార్పులు ఏమంటే, నేడు ప్రభుత్వంలో లేనిది ఈ ప్రభుత్వంలో ఉండేటివే కదా మార్పు అంటే. నేడు ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ఉందా మనం ఆలోచన చేద్దాం, నేడు ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉందా మనం ఆలోచన చేద్దాం, నేడు ప్రభుత్వంలో ఇక్కడే మన విలేజ్ క్లినిక్లు ఉన్నాయా మనం ఆలోచన చేద్దాం, ఆరోగ్యశ్రీ కింద అనేక సంస్కరణలు తీసుకొని వచ్చే పరిస్థితులు చూస్తున్నాం.